వై క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని ఎక్స్వై సహలగ్న జన్యువులు అంటారు. అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. ఏ లక్ష్మి, సీను నిన్న చెప్తున్నాడే, వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడ మగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం? వెళ్ళు వెళ్ళి కూర్చో. ఇప్పుడు మనం అల్లసాని పెద్దన విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరుధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం. ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన పసరు ప్రభావంలో చాలా బాధగా ఉంటుంది. ఏ బతిలో ఆడుకుంటే బెట్టు చేస్తున్నా, ఒక్కసారి క్షమించాను చెప్పు ప్లీజ్. చెప్తున్నాను కదా, ఒక్కసారి క్షమించాను చెప్పు ప్లీజ్. క్షమించు, నామూలంగా నేను పరిచయపడింది. అంశాలు